ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. రోడ్డు మార్గంలో పర్యటనలకు గులాబీ అధినేత వెళ్లనున్నారు. నల్గొండ జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ అధినేత స్వయంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నట్లుగా అప్డేట్ వస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. సునీల్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వరి పంటలు ఎండిపోతున్నాయంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ఇప్పటికే హరీష్ రావు కూడా పార్టీ నుంచి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యకర్తలు అంతా కూడా క్షేత్రస్థాయిలో ఎండిపోయినటువంటి పంటలను పరిశీలించాలి, వెళ్ళాలి, ఖచ్చితంగా అన్ని రిపోర్ట్లు తీసుకొని తెలంగాణ భవన్కు పంపాలి అంటూ కూడా ఇప్పటికే ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ శ్రేణులంతా కూడా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా క్షేత్రస్థాయిలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ పర్యటనలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. నల్గొండ, భువనగిరి, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో కూడా ఆయన పర్యటించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే భువనగిరి జిల్లాలో అత్యధికంగా బోర్లు వేసినటువంటి పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ముషంపల్లి గ్రామంలోనే ఆయన తొలి పర్యటన కూడా ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పంటలు వెండిపోయాయి, నీళ్లు అందడం లేనట్టు కూడా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా మాజీ మంత్రులంతా కూడా పంటల వద్దకు వెళ్తున్నారు. ఎండిపోయిన పంటలు పరిశీలిస్తున్నారు, అక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది రైతులైతే రోడ్డెక్కి ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటే ఖచ్చితంగా కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి రావాలని ఇప్పుడు కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే దానికి సంబంధించిన రోడ్డు మ్యాప్ను కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఆయన 4-5 రోజుల్లోనే కేసీఆర్ నల్గొండ పర్యటనకు కూడా వెళ్ళబోతున్నారు. నల్గొండ పర్యటనకు కూడా ఆన్ రోడ్ అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గానే వెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్తేనే బీఆర్ఎస్ పార్టీకి కూడా మైలేజ్ వస్తుందని కూడా నేతలు భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్ వెళ్ళాలి. అదేవిధంగా ఎక్కడైతే పంటలు నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించాలి, వాళ్ళతో మాట్లాడాలని కూడా మొత్తం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఒకవైపు నీళ్ళు ఇవ్వకుండా రైతులను ఎండబెడుతున్నారంటూ కూడా ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా స్టేట్మెంట్లు ఇస్తున్న క్రమంలోనే ఇక అవసరమైతే రైతుల గురించి పట్టించుకోకపోతే అవసరమైతే సెక్రటేరియట్ను కూడా ముట్టడిస్తామని కూడా తాజాగా హరీష్ రావు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, ఖచ్చితంగా దిగి వచ్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా రేపు కేసీఆర్ క్షేత్రస్థాయిలకు వెళ్ళినాక మాత్రం రాజకీయాలు మాత్రం చాలా రంజుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తుంది, రైతుల అంశంతోనే ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మెరుగైన సీట్లు రావాలంటే ఇప్పుడు రైతుల ఎజెండాతోనే ముందుకు వెళ్ళాలని భావిస్తున్న క్రమంలో కేసీఆర్ను పార్టీ నేతలంతా కూడా రంగంలోకి దింపుతున్నారు. ఒకసారి కేసీఆర్ రంగంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా టోటల్గా బీఆర్ఎస్కి అనుకూలంగా వాతావరణం ఏర్పడుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న క్రమంలోనే ఈ క్షేత్రస్థాయి పర్యటనలకు కేసీఆర్ని తీసుకువెళ్ళాలని కూడా నేతలంతా కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే నల్గొండ, భువనగిరి కాదు, చాలా వరంగల్ కావచ్చు, కరీంనగర్, చాలా చోట్ల కూడా పంటలు ఎండిపోయాయని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న క్రమంలో ఈ అంశంతోనే వెళ్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి సక్సెస్ లభిస్తుందని కూడా భావిస్తున్న క్రమంలోనే ఈ పర్యటనలను చేయబోతున్నారు. సునీల్. రైట్ చందు, థ్యాంక్ యూ.